అసలు అసలు పెద్ద మ్యాటర్ చూద్దాం. ట్యాపింగ్ బ్యాకప్ స్టోరేజ్ డివైజ్లలో భద్రపరిచిన ప్రణీత్ రావు, అవి దొరికితే బలమైన ఆధారాలున్నట్టే. సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ. ఈ కేసులో ఇప్పటికి 40 మంది విచారణ. ప్రణీత్ రావు ఇంత చేసిన రిలీవింగ్ సమయంలో ఐఎస్బీ నుంచి నో డ్యూస్. ఎన్నికల్లో పోటీ చేయలే, డబ్బేలా తరలిస్తా. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామారెడ్డి, నువ్వు పోటీ చేయాల్సిన అవసరమే లేదన్నా, నువ్వు దొంగవి, 10 మందికి ఎట్లా చేర్చాలి అనేటువంటి ప్లానింగ్ ఇచ్చినవి, నువ్వు అది మర్చిపోవద్దు. రైట్, ఇక డీటెయిలింగ్ లో పోదాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్ రావు ఎస్ఐబిలోని తన విభాగంలో ఉన్న 17 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ హార్డ్ డిస్క్ ఎకలాలు లభించినా వాటి నుంచి డేటా రికవరీ సాధ్యం కాదు. సీరియస్ కేసు కావడం, దేశవ్యాప్త సంచలనం కలిగించిన అంశం కావడంతో నిందితులకు శిక్ష పడేలా ఆధారాల కోసం అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ డేటా బ్యాకప్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడానికి ముందు పెన్ డ్రైవ్లు, ఫ్లాష్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లలో బ్యాకప్ తీసుకున్నట్లు సమాచారం. ఆ బ్యాకప్ లభిస్తే కోర్టులో కేసులు ఎక్కువగా ఎక్కడా వీగిపోకుండా నిందితులకు శిక్ష పడేలా చేయవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిజానికి చట్టబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే టార్గెట్ వ్యక్తులు ఏమేమి మాట్లాడుకున్నారు అనేది నేరుగా వినొచ్చు. అలా వింటూనే రికార్డింగ్ కూడా చేయొచ్చు. కానీ ప్రభాకర్ రావు ఎండ్కో చేసింది అనధికార ఫోన్ ట్యాపింగ్ కావడంతో ఈ ప్రక్రియలో కొంత తేడా తప్ప ఇతరులు వివరాలు కొంత తేడా ఉంటుంది. ప్రత్యేక డివైజ్ల ద్వారా చేసే ఫోన్ ట్యాపింగ్ లో తొలుత టార్గెట్ వ్యక్తుల సంభాషణలన్నీ ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ రూపంలో సేవ్ అవుతాయి. ఆ తర్వాత ఫైల్స్ డీక్రిప్ట్ చేసి ఆడియో ఫార్మాట్లలో సేవ్ చేస్తే తప్ప ఇతరులు వినడానికి వీలుండదు. అలా ప్రణీత్ రావు డీక్రిప్ట్ చేసిన ఫైళ్లన్నీ విని పెన్ డ్రైవ్లలో గత ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లేవాడని తెలుస్తుంది. ఇప్పుడు ఆ పెన్ లేదా ఫ్లాష్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లను గుర్తించి సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. ఈ కేసులో పోలీస్ శాఖకు చెందిన నిందితుల అరెస్టులు, సాక్షుల విచారణ పూర్తయినట్లు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ కో పరిధిలో చేసే పనిచేసే హోంగార్డు మొదలు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకు ఉన్నారు 40 మంది సాక్షులంతా. ఈ కోవలో ఉన్న సుమారు 40 మందికి తాము ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే దానిపై పూర్తి స్థాయి అవగాహన లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 40 మందిని సాక్షులుగా విచారించినట్టు తెలిసింది. వారి వార్మూలంను రికార్డు చేసుకుని పంపించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా అవసరమైతే వీరిని మరోమారు విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో కీలక పాత్రధారిగా గుర్తించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో తదుపరి చర్యలపై దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టు ఉన్నారు. కాగా పోలీస్ శాఖలో అధికారుల్లో భయం మొదలైంది. ఇదేంది 3వ పేజీలో ఉంది కదా. రైట్, ఇక రానున్నటువంటి రోజుల్లో మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి మాటే, తీసుకుపోయి ఘోరంగా లోపలేస్తారు, మామూలు కూడా కాదు. ఎందుకు లోపలేస్తారు అంటే వీళ్ళు చేసినటువంటిది అంత పెద్ద నేరం అన్నమాట. అంటే తెలంగాణ సమాజానికే కాకుండా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది చాలా పెద్ద అంశం. సో రైట్, ఇక బదిలీలు జరిగితే వారు పాత స్థానంలో రిలీవ్డ్ అవ్వడంతో పాటు నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రణీత్ రావు ఎస్ఐబిలోని తన సెక్షన్లో ఉన్న 17 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాక వాటి స్థానంలో కొత్త వాటిని బిగించి ఏమీ తెలియనట్లే నటించాడని సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీస్ శాఖను క్రమంగా ప్రక్షాళన చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31న జరిగిన డీఎస్పీల బదిలీలో ప్రణీత్ రావుకు స్థాన చలనం కలిగింది. హార్డ్ డిస్క్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల లెక్క సరిగ్గా ఉండడంతో ఉన్నతాధికారులు ఆయనకు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. గుర్తుపెట్టుకోండి, ఐటమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మనిషి ఏ దొంగతనం చేయలేదు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. నన్ను ఓడించేందుకు కుట్ర వెంకటరామిరెడ్డి, తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీగులు ఇచ్చి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మెదక్ లోక్సభ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపి తనను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాయని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. గత ఎన్నికల్లో పోటీ చేయని తాను డబ్బులు తరలించినట్లుగా కథలాలుతున్నారని మండిపడ్డారు. అప్పట్లో తాను ఎమ్మెల్సీగా పరోక్ష రాజకీయాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. బట్టగాల్చి మీద వేసినట్లుగా ఆ రెండు పార్టీలు తనపై కుట్రలు చేస్తున్నాయన్నారు. సిద్ధాంతాలు, విలువలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెట్టే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్గా ప్రజలకు నిజాయితీగా సేవలు అందించిన అనుభవంతో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్లు కుట్ర చేస్తున్నాయని, తన మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎంత లఫూట్గాడంటే ఎవడు ఫస్ట్ ఈ వెంకటరామిరెడ్డి, వాని గురించి మాట్లాడినాక మనం పోదాం. ఒక ఐఏఎస్ అధికారిని కానీ ఒక ఐపీఎస్ అధికారిని కానీ ఇలా తిట్టకూడదేమో మేబీ, కానీ ఎంత గలీజ్గాడంటే కలెక్టర్గా ఉన్నప్పుడు మెదక్ చుట్టుపక్కల, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి 1000 ఎకరాలు వాడి పేరు మీద రాయించుకున్నాడు, వాని బినామీల పేర్ల మీద రాయించుకున్నాడు. ఇది చేసినోడు ఇంతవరకే ఆగిండా అయ్యా అంటే రాజపుష్ప అనేటువంటి సంస్థ ఏర్పాటులో ఉండి రాజపుష్ప అనేటువంటి సంస్థ ద్వారా 1000 కోట్ల స్కామ్ చేసిండు వీడు.
ఇవన్నీ ఎందుకు బయటికి రావట్లేదు? నిన్ను ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు, పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి, లేదా నీ మీద బట్టగాల్చి మీదే ఇస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అంటున్నావు కదా నువ్వు. ఇలా రాజపుష్ప మీద ఎన్ని వేల ఎకరాలు నువ్వు దొంగ రిజిస్ట్రేషన్లు చేసినావు, కలెక్టర్గా ఉన్నప్పుడు ధరణి అక్రమాలు ఎన్ని నీ పేరు మీద, నువ్వు అప్రూవల్స్ ఇచ్చినటువంటి ఎన్ని ఎన్ని ధరణి స్కామ్లు ఉన్నాయి నీ పేరు మీద. 50,000 కోసం నుంచి మొదలు పెడితే 50 కోట్ల దాకా ధరణిలో కేవలం కొన్ని 100 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయడానికి నువ్వు తీసుకున్నది ఎంత? కలెక్టర్ తంబు పెడితే అయిపోయేటువంటి పనులకు నువ్వు చేసిన లఫూట్ లంగ లత్కోర్ పనులన్నీ ఎన్ని? మాట్లాడమంటావా ఇవన్నీ? ఇయే కాకుండా మొన్న మెదక్లను పెట్టినటువంటి మీటింగ్, 100 మంది గవర్నమెంట్ ఆఫీసర్లను అప్పటికప్పుడు సస్పెండ్ చేసిరు అలా మీద. ఏం ఈ కాదా కనబడతలేవు అయ్యి? ఏం దిక్కుమాల స్టేట్మెంట్లు బాయ్ ఇవన్నీ? రైట్, హవెవర్ ఇక ప్రణీత్రావు విషయానికి వస్తాం, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. సో ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో, ప్రణీత్రావు హార్డ్ డిస్క్లన్నీ తీసి అన్నీ నాశనం చేసిన తర్వాత తీసుకొని పాత ప్లేస్లో కొత్తవి తీసుకొచ్చి పెట్టిండు, కాబట్టి మనోడికి ఏమంటారు దాన్ని నో డ్యూస్ అని చెప్పేసి ఇచ్చేసారు కదా. ఇప్పుడు కొత్త సమాచారం చాలా క్లియర్గా ఉన్నటువంటిది ఏంటంటే, పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు మనోడి దగ్గర ఎక్స్టర్నల్గా మనోడు ఇంకా స్టాక్ పెట్టుకున్నారు అనేటువంటి మాట తెలిసింది. సో ఇది ఎప్పుడైతే పోలీసు వాళ్ళకి అర్థమైందో, అంటే విచారణలో భాగంగా మన ఇగో భయ్ నేను మంచోని, నేను తప్పు చేసినా అనుకో, నేను చెప్పేస్తా. లేదు, ఆడు చెడ్డోడు మొదటి నుంచి ఆడు లత్కోరుగాడు అనుకో, ఆడు చెప్పడు, ఏం చేసినా చెప్పడు. కానీ వాడిని గెలకుండా అని పక్కన ఉండేటోళ్ళని కరెక్ట్గా ప్రాపర్ వేలో గెలికినాం అనుకో, తన మన భేదాలు లేకుండా. మనకి కృష్ణుడు ఒక మాట చెప్తూ ఉంటాడు ఇప్పుడు భగవద్గీతలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా మన పెద్దలు కూడా మనకి చెప్తూ ఉంటారు, సామధాన భేద దండోపాయాలు అని చెప్పేసి. ఇవన్నీ అవలంబిస్తే ఎన్నో కాడ ఎవడొకళ్ళు లీక్ చేస్తాడు. ఫస్ట్ లాలూ చిలిస్తారు, తర్వాత మర్యాదగా మాట్లాడతారు, మెల్లగా మాట్లాడతారు, తర్వాత కొడతారు, తిరుగుతారు, బెదిరిస్తారు, అన్నీ జరుగుతాయి. అన్నీ జరిగితే ఎక్కడో చోట నిజం అనేది బయటపడుతుంది కదా, ఇప్పుడు అట్లనే బయటపడుతుంది. సో ఇంత డేటా వేరే చోట ఉన్నది. అయితే ఇక్కడ దొరికినటువంటి డేటా కూడా ఏం దొరుకుంటుంది అంటే, లేదా ఏం డేటా ఉండి ఉంటుంది అనేటువంటి సమాచారం అంటే, కేవలం ఈ ప్రణీత్రావు అనేటువంటి లత్కోరు గాడు ఏవైతే కాల్స్ విన్నాడో ఆ కాల్స్ వరకు మాత్రమే ఉంటాయి. బట్ వీళ్ళు నాశనం చేసినటువంటి డేటాలో ఏం మిస్ అయ్యింది తెలంగాణ సమాజానికి, లేదా భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్స్కి అంటే, మావోయిస్టులు, టెర్రరిస్టులు, డ్రగ్ పెడ్లర్స్, తర్వాత లేదంటే డెకాయిట్స్, వీళ్ళు మాట్లాడుకునేటువంటి సంభాషణలు చాలా వరకు మిస్ అయినాయి. గత 10 ఏళ్ళ నుంచి సెక్యూర్డ్గా పెట్టినటువంటి, సేఫ్ చేసినటువంటి డేటా ఏదైతే ఉంటుందో, అంటే నెక్స్ట్ మూవ్ ఏదైతే ఉంటుందో ఈ టెర్రరిస్టులు, డెకాయిట్లు లేదా మావోయిస్టులకు సంబంధించి, ఆ డేటా మిస్ అయింది. సో దానికోసం ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది కేసు. రైట్, ఇక రానటువంటి రోజుల్లో నేను చెప్తున్నా కదా, ముమ్మాటికి చాలా చాలా పెద్దవాళ్ళు అరెస్ట్లు అయితే రెడీగా ఉండండి మీరు. శరత్కు 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేవని భయపెట్టారా? జాగృతికి 80